త్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మంగళవారం పంతొమ్మిదో తారీఖు మరి ద్వాదశ రాశుల యొక్క దినఫలం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు ఆనంద ఉత్సాహాలతో తమ యొక్క పనుల్ని పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది కంటికి సంబంధించినవి కానీ శిరస్సుకు సంబంధించిన కానీ చిన్న చిన్న బాధలు అయితే వచ్చే అవకాశాలు కూడా అలానే కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి చికాకులు లేకుండా పైవారు తమకు ఏ బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలని సక్రమంగా మరి వాటిని పూర్తి చేయటం అనేది కూడా ఉంటుంది రావాల్సిన డబ్బు ఏదైతే ఉంటుందో అది కూడా సకాలంలో అందటం అనేది ఉంటుంది ఖర్చులు కొద్దిగా పెరిగినప్పటికీ కూడా ఎటువంటి చింత లేకుండా మరి చాలా చక్కగా వారు వారు ఎంచుకున్న మార్గాల్లో అయితేనేమి వారు సందర్శించాలనుకున్న ప్రదేశాలు అయితేనేమి అవన్నీ కూడా చాలా తౌతగతి ఆ కార్యక్రమాలన్నీ కూడా చుట్టుపెట్టి రావటం అనేది కూడా ఈరోజు మేష రాశి వారికి అనుకూలంగా చెప్పగలిగిన అంశం వృషభ వారు ఈరోజు ఎవరితో ఎలా నడవాలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఆర్థికంగా ఈరోజు కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఖర్చు విషయంలో ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది నేత్ర సంబంధించినవి కానీ మూత్ర సంబంధించినవి కానీ కొన్ని చిన్న అనారోగ్య చికాకులు కూడా కలిగేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది ఇక ఎవరైతే దూర ప్రయాణాల కోసం వేచి ఉన్నారో ఆ దూర ప్రయాణాల ప్రణాళికలన్నీ కూడా చక్కటి మార్గంలో రూపుదిద్దుకోవడం అనేది కూడా ఉంటుంది వాటి ద్వారా వీరికి ఎంతో కొంత ఆనందంతో పాటు అభివృద్ధి కూడా దోహదం ఇచ్చేలాగా ఆ విదేశీ ప్రయాణాలు సానుకూలం అవటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయం ఆ తర్వాత ఇతరులతో వీరికి ఉండే ఏవైతే సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అవన్నిటిలో కూడా ఎంతో కొంత మరి చిన్న చిన్న మనస్పదలు కానీ లేదా వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు కానీ కలగవచ్చు కనుక ఆయా విషయాల్లో మరి ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా వ్యవహరించడం అనేది కూడా ఈరోజు వీరికి ఎంతైనా అవసరమని చెప్పవలసి ఉంటుంది మిథున్ రాతి వారు ఈరోజు కూడా మరి వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి తరువాత వచ్చేప్పటికీ ఏదైనా సరే వెన్నుకు సంబంధించిన కానీ శిరస్సుకు సంబంధించిన కానీ కొంత కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు అయినప్పటికీ కూడా వీరికి ఇతరత్ర అన్ని విధాల శుభంగా ఉండటం వల్ల వారి వారి యొక్క బాధలు అయితే మర్చిపోయి ముందుకెళ్ళటం అనేది ఉంటుంది కవులు కళాకారులకి కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుని తలుపు తట్టడం అనేది కూడా ఉంటుంది ఇతరులు వీరిని మెచ్చుకునేలాగా పరిస్థితులు అవంతట అవే రూపుదిద్దుకుంటూ రావటం అనేది కూడా వీరికి ఒకంత ఆనందానికి కలిగించడం అనేది ఉంటుంది ఇక ఎవరైతే దీర్ఘకాలికంగా శ్వాస బాధతో ఇబ్బంది పడుతున్నారో ఆ శ్వాస బాధ ఈ రోజు కూడా పెరుగుతుందే తప్ప తరగదు కనుక శ్వాస సంబంధించిన రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తోంది కర్కాటక రాసి వారు ఈరోజు ఎల్లడల విజయం పొందటం అనేది ఉంటుంది పై అధికారులు వీరిని చూసి ప్రశంసించడం వీరిని ఆదర్శంగా తీసుకోమని ఇంకో ఇద్దరికి చెప్పడం అనేది కూడా కనిపిస్తుంది తను చేసే పని ఏదైనప్పటికీ కూడా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయడం ప్రణాళికాబద్ధంగా తగు సమయాల్లో దాన్ని పూర్తి చేయడం అనేది కూడా ఈరోజు వీరికి ఒక చక్కటి పైమెట్ స్థాయిని అందించడం అనేది ఉంటుంది ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి సకాలంలో రాలేకపోవటం అనేది కూడా ఉంటుంది విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో ఆయా ప్రయాణాలైతే సానుకూలం అవడానికి కూడా ఎక్కువ మార్గాలు కనిపిస్తున్నాయి ఇక వివాహం కోసం ఎవరైతే వేచి ఉన్నారో కర్కాటక రాజు వారు వారికి ఇప్పుడు కూడా అంత అదృష్టం పట్టేలాగా అవటం లేదు కానీ ఈ నెల మరి ఏదైతే మరి ఉందో ఇప్పుడు క్రమంగా ప్రేమ వివాహాల కోసం ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం కొంత సానుకూలమైన వాతావరణం అయితే ఈరోజు కనిపిస్తోంది సింహరాత్రి వారికి ఈరోజు మరి భార్యాభర్తల్లో భార్య భర్తకి భర్త భార్యకి ఏదో విధంగా మరి సహాయ సహకారాలు అందించడం అనేది ఉంటుంది తద్వారా ఇద్దరికీ కూడా మానసికంగా కొంత ప్రశాంతత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఎవరైతే మనకి బాగా వెన్నుదన్నులుగా నిలుస్తారో ఆయా వ్యక్తుల యొక్క సహకారం ఈరోజు కూడా లభించడం అనేది ఉంటుంది ఆపత్కాలంలో దేవుళ్ళగా ఆదుకునే కొంత వ్యక్తులైతే మీకు తారసు కూడా ఉంటుంది దానివల్ల ఎలాంటి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అవన్నీ మరి ఏదో విధంగా సర్దుమనగడం అనేది ఉంటుంది లేదా అప్పుల ద్వారా అయినా సరే ఆయా బాధ్యతను సమయానికి పూర్తి చేసుకుని అవమాన భారం లేకుండా ఆ రోజును గడిపేయడం అనేది ఉంటుంది కనుక ఈరోజు చూసినప్పుడు సింహరాజు వారికి కూడా మరీ చెప్పుకోదగ్గ ఇబ్బందులైతే కనిపించడం లేదు కన్యారాశి వారికి ఈరోజు వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎవరైతే మరి కొద్దిగా విడాకుల కోసం కానీ లేదా భార్యాభర్తల గొడవలతో ఒక అండర్స్టాండింగ్కి రాలేకపోవడం అనేది కానీ ఏదైనా ఉంటే అది ఈరోజు కూడా వీరికి అంతో కొంత బాధ కలిగించేలాగానే పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది కనిపిస్తుంది ఇంకా వ్యాపారాల్లో తగినంత లాభం అయితే రావటం అనేది ఉంటుంది ముఖ్యంగా బ్యాంకింగ్ జీవిత బీమా ఇలాంటి ఏవైతే మరి వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఉంటాయో ఆయా ఉద్యోగులకు అయితే మరింత లాభం రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఇంకా వ్యాపార రంగంలో విడిగా ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగినంత లభించలేకపోవటం అనేది కనిపిస్తుంది కానీ ఏదైనప్పటికీ కూడా ఖర్చులకు అవసరమైన ధనం అయితే మాత్రం తప్పకుండా లభిస్తుంది తులారాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన వైఖరి అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది వీరి యొక్క బుద్ధి బలంతో పరిస్థితుల్ని కానీ మరి మనుషుల్ని కానీ సకాలంలో సరైన విధంలో ఎదుర్కోవడం అనేది కూడా ఉంటుంది తద్వారా వీరికి ఒక రకమైన విజయం లభించింది అనే ఆనందం కలగటం అనేది కూడా ఉంటుంది ఇక ఏదైనా సరే గృహ నిర్మాణం చేద్దాం అనుకున్నా లేదా దానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్న అవి ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఈరోజు ఎవరితో అయినా సరే వాగ్వివాదాలు కొంతవరకు సంభవించే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈరోజు వీరిలో కొద్దిగా ఆవేశం లేదా అందులో శనికావేశం అనేది కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరైనా సరే కొంతవరకు ఒక్కోసారి అవతల వ్యక్తుల మీద చేయుచేసుకోవటం లేదా ఏదైనా సరే కలహానికి కాలు దువ్వటం లాంటి అప్పటికప్పుడు ఆకస్మికంగా ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదుర్కోవటం అనేది కూడా ఒక్కోసారి ఈరోజు సంభవించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ వృచ్చిక రాశి వాళ్ళు కొంతవరకు కోపతాపాలని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది వ్యాపార పరంగా అయితేనేమి ఉద్యోగపరంగా అయితేనేమి చెప్పుకోదగినంత చెడు పరిస్థితులు అయితే ఈరోజు కనిపించడం లేదు ధనుర్ వారికి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారికైతే కనుక ఆశించిన మంచి ఫలితాలు కలిగించడం అనేది ఉంటుంది ఉద్యోగంలో రంగంలో ఉన్న ఉన్నవారికైతే కనుక చెప్పుకోదగ్గ పెద్ద మార్పులైతే ఏమీ ఉండవు ఇక సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికైతే కనుక మరి కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి కూడా ఉంటుంది వీరిలో ఉండే ప్రజ్ఞా పాఠవాలు ఏవైతే ఉంటాయో అవి పది మందికి తెలిసే అవకాశం కూడా ఈరోజు లేకపోలేదు ఇక ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధుల్లో ముఖ్యంగా రక్తపోటుకు సంబంధించిన వ్యాధుల్లో ఎవరైనా కనుక ఉంటే వారికి మాత్రం ఈరోజు అది నియంత్రణలో లేకపోవటం అనేది కూడా ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు ఆర్థికవంతాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది మరి ఎందుకో ఖర్చు చేద్దాం అనుకుంటే అది ఎందుకో అయ్యేలాగా పరిస్థితులు రావటం అనేది కూడా ఉంటుంది పోనీ అంతా ఖర్చు పెట్టినప్పటికీ అదేమో సద్వినియోగం అవుతుందా అంటే అది పెద్దగా సద్వినియోగం అవ్వలేని పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చు కనుక ఏదైనా సరే ఖర్చు పెట్టే వ్యవహారం ఉంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అనేది కూడా చాలా అవసరం భార్యాభర్తల మధ్య ఎలాంటి చికాకులు లేకుండా ముందుకు లే ముందుకు సాగిపోవటం అనేది ఉంటుంది ఉత్సాహంగా పాటలు పాడుకోవటం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా చివరి నూటల్లో ఏదో రకంగా మరి గందరగోళంలో పడటం చిన్న చిన్న కలహాలంటే మొదట ఆనందంతో ప్రారంభమై చివరిలోకి వచ్చేప్పటికి ఆ సంతోషంలో ఎవరో ఒక్కరు కొంత కోపతాపాలకు లోనయ్యే పరిస్థితులు కూడా ఈ రోజైతే కనిపిస్తున్నాయి కనుక ఆ రకంగా కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం కుంభరాశి వారికి ఈరోజు ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోవటం అనేది ఉంటుంది బయట నుంచి రావాల్సినవి ఏమైనా ఉన్నా అవి సరైన సమయంలో వీరిని ఆదుకోవటం వల్ల కొండంత ఉపశమనంలాగా చెప్పవలసి ఉంటుంది భార్యాభర్తల మధ్య కొద్దిగా ఏవైతే ఎన్నాళ్ళు సమస్యలు ఉన్నాయో అవి కొంత తగ్గుముఖం పట్టడం అనేది కూడా ఉంటుంది విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది తరువాత ఎవరైతే మరి వ్యాపార రంగంలో ఉన్నారో వారికి మాత్రం రాబడి కొంత మందగోడిగా సాగటం అనేది కనిపిస్తోంది మేనరాశి వారికి ఈరోజు చాలా చక్కటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే మరి గృహ జీవితంలో కొత్త మార్పుల కోసం అన్వేషిస్తున్నారో ఆ కొత్త మార్పులు పూర్తవటం అనేది కూడా ఉంటుంది గొంతుకు సంబంధించినవి కానీ కళ్ళకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే ఏర్పడవచ్చు కానీ అయినప్పటికీ కూడా ఇతరత్ర వీరికి ఎక్కువ ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది ఇక ఏదైనా సరే గృహాలు కొందాము అనుకునే వారికి అయితే ఆ రకంగా కూడా కొంత మంచి జరగటం అనేది ఉంటుంది కానీ ఎవరైనా సరే వ్యాపార రంగంలో కాకుండా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మాత్రం వారికి రావాల్సిన జీత బచ్చలు అనేవి సకాలంలో రాలేకపోవటం అనేది ఉంటుంది తర్వాత పెళ్లి కోసం వేచి ఉన్నవారికి ఇప్పుడు కూడా దానికి సంబంధించిన అడుగులు సరిగ్గా పడలేకపోవటం అనేది కూడా ఉంటుంది